అక్రమ ఇసుక నిల్వలను శాండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించి 94 టన్నుల అక్రమ ఇసుక గుట్టలను సీజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం సత్యవాడ గ్రామంలో ఈ దాడులు నిర్వహించారు. శాండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఏ జానకిరామ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించి అక్రమంగా ఇసుక నిల్వ చేసిన సలాది ఆదినారాయణ, బండారు గణేశ్వరరావు, సలాది ప్రభాకర్ రావులకు చెందిన ఇసుక నిల్వలను సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఏ జానకిరామ్ తెలిపారు. ఈ దాడుల్లో రామచంద్రపురం డిఎస్పీ ఎం రాజగోపాలరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, కె గంగవరం తహసీల్దార్ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండి. ఈరోజు కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో ఇల్లీగల్గా కొన్ని ఇసుక గుట్టలు ఉన్నాయని సమాచారం రాబడింది. ఆ సమాచారం మేరకు కొత్తగా ఏర్పడిన శాండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి ఇన్స్పెక్టర్ గారు, లోకల్ ఇన్స్పెక్టర్, నేను, మా ఎస్ఐ గారు మొత్తం కలిపి, మా సిబ్బందితో కలిపి, అలాగే ఏపీ ఎండీసీ వాళ్ళు, రెవెన్యూ సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్ వారి సిబ్బందితో కలిపి సత్యవాడ గ్రామంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ఒక రెండు చోట్ల మాత్రం, ఒక చోట 17 యూనిట్లు, ఇంకో చోట కూడా 10 యూనిట్ల వరకు ఇసుక, మరి బొండు ఇసుక, మరి మామూలు ఇసుక కూడా మెర్జ్ అయి ఉంది. దీనికి ఎటువంటి బిల్లులు కూడా వాళ్ళు చూపించలేదు. ఆ స్థల యజమానులు ఎటువంటి బిల్లు చూపించలేదు. సో చూపించలేదు కాబట్టి వా ఇసుకను మేము సీజ్ చేస్తాం. దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం. సీజ్ చేసిన ఇసుకని ఏపీ ఎండీసీ వారికి హ్యాండ్ ఓవర్ చేసి వారి ద్వారా గవర్నమెంట్ స్టాక్ యార్డ్కి పంపడం జరుగుతుంది. వాల్యూ ఎంత సార్? దీని వాల్యూ ఏపీ ఎండీసీ వాళ్ళు నిర్ణయించి చెప్తారు. ఇంకా వాల్యూ అనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతానికి 17 యూనిట్లు ఇసుక, వేరే చోట 10 యూనిట్లు ఇసుకుంది. అదేవిధంగా మరికొన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగా అక్రమంగా నిల్వ ఉంచారని తెలిసింది. ఆ గ్రామాల్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది.